నమస్కారం నాగార్జున గారు నమస్తే అండి గారు దివ్యల మాధురి గారికి సీని గారు ఇల్లు రాసి ఇచ్చేసారండి ఓకే ఇప్పుడు ఆవిడ కూడా రెండుకి ఈట సిద్ధపడ్డారు ఒకవేళ కావాలంటే రెండుకి ఇస్తా అన్నట్టుగా ఒక పక్కన వాణి అది వచ్చి ఇంటి దగ్గర రచ్చ కావచ్చు ఇదంతా ఈ కథ చూస్తుంటే ఇప్పుడల్లా అయిపోయేలాగా లేదండి అంటే ఇది నేను పేరు పెట్టాలంటే దానికి బిగ్ బాస్ టూ అంటాను దాన్ని బిగ్ బాస్ టూ సమయం ఎందుకంటున్నానంటే బిగ్ బాస్ అనేటువంటిది ఏంటి ప్రతి మనిషికి వీడింట్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఎదుటోడింటో ఏం జరుగుతుంది చూడాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అదే కదా బిగ్ బాస్ కి ప్రాతిపదిక అదే కదా కరెక్ట్ కరెక్ట్ వాళ్ళు ఎట్ట కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎలాగా ఇది చేసుకుంటున్నారు ఇదే అలాగే ఇప్పుడు ఈ దుబాట శ్రీనివాస్ విషయం కూడా యాక్చువల్గా ఇట్స్ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్ గతంలో ఒక మూడు నాలుగు రోజులు దాదాపు ఐదు రోజులు దానికి సరిపోయింది వేరే న్యూస్ ఏమీ లేకుండా అచ్చంగా ఈ న్యూస్లోనే ఉన్నాం అవును అయిపోయింది కదా ఏదో మనం మన రొటీన్లో పడుతు ఉంటే లేదు లేదు మీరు మర్చిపోయారు మమ్మల్ని అని చెప్పి మళ్ళీ మొబైల్ పెట్టారు సో అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఏ స్థాయికి పడిపోతున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ రాజకీయాలలో నైతికలు నైతిక విలువలు అనేటువంటివి పతనం అవుతున్నాయని మాట వరుసగా మనం అందరం అంటున్నాం కానీ వైఎస్ఆర్సిపి పాలనలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎంతవరకు పతనం అవడానికి అవకాశం ఉందనేటువంటిది వాళ్ళు పలు సందర్భాల్లో చూపించారు వాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళు చేసినటువంటి వెకిలి చేస్తలు వ్యవహారాలు అయితే ఆశ్చర్యకరమైన విషయం దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుని తలుచుకొని కుమిలిపోయి వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా వాళ్ళ రాజకీయ చరిత్రనే ముగించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎక్కడన్నా జరిగి ఉంటాయి కానీ ఆశ్చర్యకరంగా దాని యొక్క క్వాలిఫికేషన్గానే వాళ్ళు అనుకొని చూపించుకొని అవును చేసాం అయితే ఏంటంట అని బుకాయింపు సెక్షన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఎవరన్నా సరే గంట అరగంట అని చెప్పేసి అని మీరు ఆయన అడగ అడగండి ఎవరిని మన అంబటి రాంబాబు గారిని అసలు అయితే అన్నట్టు మాట్లాడతారు ఎవరు చెప్పారు మీకు ఎక్కడ ప్రూవ్ చేశారు మీరు అదే అనేది అంటే బుకాయింపు సెక్షన్ ఎందుకు ఆయన అసెంబ్లీలోనే గంట అరగంట కాదు నాకు మొత్తం కావాలని చెప్పేసి ఆయన వీళ్ళు ఏమనాలి ఈ రాజకీయ నాయకులు సో ఇలాంటి ఆణిముత్యాలన్నీ వస్తే ఆ ఆణిముత్యాల్లో అగ్రగణ్యుల ఈయన తయారయ్యాడు అసలు బయటకు వస్తే ఎంత గంభీరంగా మాట్లాడతాడంటే అసలు రైడు రౌడీ షీటరు వ్యవహారం డామ్ డూమ్ డుస్కని చెప్పి వేస్తని ఒక సందర్భంలో బాయినట్ మీద కత్తి ఒక కర్రో తీసుకొని విన్యాసాలు చేసినటువంటి వ్యక్తి ఇద్దరు ఆడాళ్ళ మధ్యన పడి ఎలా నలిగిపోతున్నాడు ఎంత బేలగా అతను కొన్ని డైలాగ్స్ కొన్ని మాటలు గనక వింటూ ఉంటే ఏంటంటే ఏదో దడుచుకున్న చిన్నపిల్లవాళ్ళలాగా అయిపోయింది అతని పరిస్థితి పైగా అవతలు ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఆ మాధురి అని ఆవిడ అసలు ఆవిడ రెచ్చిపోయేటువంటి పద్ధతి ఆ మాట్లాడేటువంటి పద్ధతి అసలు ఏమాత్రం సంకోచం లేకుండా సిగ్గు బిడియం లేకుండా ఆవిడ వ్యవహరించే పద్ధతి అంతకుముందు అడల్టరీ అని చెప్పేసి ఒక పదం వాడింది అవును ఇప్పటికీ వాడుతున్నారు వాడుతుంది అడల్టరీ అనేటువంటి పదానికి డిక్షనరీ మీనింగ్ అనకు తీసుకుంటే నేను దీంట్లో చెప్పకూడదు నేను ఓకే ఇది ఎవరన్నా చూసేవాళ్ళు చూస్తున్న ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా మీ సెల్ ఫోన్లో చెక్ చేసుకోండి అలర్టరీ అంటే దానికి ఉంది తెలుగు పదం ఏంటి అనేటువంటి నిస్సిగ్గుగా నేను అది చేస్తున్నానని చెప్తాను ఆవిడ అన్నప్పుడు ఇవాళ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఇదేమో ఫ్యామిలీ కూడా అవుతాం దీని మీద ఏం చేయడానికి లేదు కోర్టులో వ్యవహారం ఉంది పైగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళని ఇంట్లోకి ఎలా చేయండి అని చెప్పేస్తాను చేసిన వెంటనే ఈవిడ దగ్గర అప్పు తీసుకున్నాను కాబట్టి నేను ఆ ఇల్లు ఆవిడకి రిజిస్ట్రేషన్ చేస్తాను ఎవరికి తెలియకుండా మూడో గంటడికి రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక ట్విస్టు అయిన తర్వాత ఆవిడ మళ్ళీ మేము ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు కావాలంటే నాది వాడుకో నా ఆఫీస్ కింద వాడుకో నేను అద్దెకిస్తాను నీకని అంటే జనానికి ఎలాంటి ఇది చేస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్ ఇంకో బిగ్ బాస్ అన్న కారణం ఇదే ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా ప్రజలకి దీని మూలన విఎస్ఎంఎత్తు జరిగేది కానీ ఉపయోగం కానీ ఏం న్యూసెన్స్ తప్పితే ఏమీ లేదు కానీ ఏంటంటే ఒక ఎమ్మెల్సీ దీంట్లో ఇన్వాల్వ్ అవటం అనేటువంటిది మాత్రం మనలాంటి వాళ్ళం దీని విషయం అసలు మనం మాట్లాడాల్సిన టాపిక్ కాకపోయినా ఒక ఎమ్మెల్సీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి మనం మాట్లాడాల్సినటువంటి కంపల్షన్ వస్తాం ఓకే సో దీన్ని చూసైనా అధినేతలు అనేటువంటి వాళ్ళు ఎందుకంటే ఇలాంటిది ఉన్నది అనేటువంటిది ఆ ప్రాంత ప్రజలకు తెలియకుండానే ఉందంటారండి అయినా ప్రజా ప్రజాప్రతినిధుల్లాగా ఎన్నుకుంటున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి చెప్పండి సో ఎలా ఉండకూడదు ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి దానికి వీళ్ళు ఉదాహరణలో ఆడవాళ్ళు కూడా ఎలా ఉండకూడదు అనేటువంటి దానికి మాధురి లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తున్నప్పుడు మీకు ఉన్నది బజార్కి ఎక్కొద్దు వాళ్ళతో తిరిగి ఉంటే సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే ఫ్యామిలీలో లేని ఫ్యామిలీస్ ఏముంటాయి ఇది కాకపోతే ఇంకో రకం ఇంకో రకం ఇంకో రకం ఆస్తుల దగ్గర లేకపోతే పంతాలు పట్టింపుల దగ్గర ఎక్కడో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది బట్ ఇక్కడ దాకా రాకుండా పెద్ద మనుషుల దగ్గర లేకపోతే మీ కుటుంబ సభ్యుల దగ్గర పరిష్కారం చేసుకుని ఉండి ఉంటే ఇంతగా అల్లరయ్యేటువంటిదిగా కాదండి అసలు ఆ ఇంటి చుట్టే నడిచింది సార్ ఇదంతా కూడా అవును రాజకీయం రాజకీయం అంతా కూడా ఆ ఇంటికి సంబంధించి అయింది బట్ దానికి పులి స్టాప్ పడింది అనుకుంటున్నాం ఒక బట్ కామనే అది అంటే ఇక్కడ రాజకీయం దాని చుట్టే నడవటం కాకుండా ఇంటి ఇల్లు అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కానీ వీళ్ళిద్దరు డిఫరెన్సెస్ మూలాన టికెట్ నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్న సందర్భం కూడా ఉంది 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 ఒక సందర్భంలో ఆవిడనే ఇన్ఛార్జిగా పెట్టేసి ఇతను పక్కకు తప్పించడం మళ్ళీ క్యాన్సిల్ చేయండి మళ్ళీ నిక్ ఆఫ్ ద మూమెంట్ లో తీసుకొచ్చి ఈయనకి ఇవ్వటం అనేటువంటిది అది ప్రాతిపదిక కరెక్ట్ ఇది ఎండింగ్ పాయింట్ ఓకే ఇది ఇది అడిదిరిగి చివరికి ఇక్కడ ఎందుకంటే ఎడిదిరిగి తన పేరు మీద ఉంటే ఏదో ఒక సందర్భంలో అటు వెళ్ళేటువంటి అవకాశం ఉందేమోననేటువంటి దీంతో అప్పు అనేటువంటి ఒక మాట పెట్టి థర్డ్ పార్టీకి ఇచ్చేసారు ఓకే సో ఎందుకంటే తన దగ్గర ఉన్నా ఒకటే నా దగ్గర ఉన్నా ఒకటే అనే భావంతో ఏదన్నా చేసి ఉండదు దీంట్లో అనుకుంటే ఆబ్వియస్గా కనపడుతుంది అది రైట్ రైట్ ఆవిడ ఏదన్నా లీగల్గా నాకు ఉంది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడానికి లేకుండా నా స్వార్థితం కాబట్టి నేను రాసి ఇచ్చేసాను అనేటువంటి దాని కింద అప్పు కింద రాసి ఇచ్చాను అనేటువంటి దానికి ఎందుకంటే రేపు విడాకులకు అప్లై చేశారు వీళ్ళు విడాకులకు అప్లై చేసిన తర్వాత ఆవిడ భరణం కోరటం ఆస్తుల్లో ఇవి కావటం అన్నప్పుడు ఏంటంటే ఈ ఆస్తి నాది కాదు పోయింది కదా ఓకే ఓకే వీల్లేదు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు కదా ముందు జాగ్రత్తగా ఓకే ఓకే ఇప్పుడు ఆవిడ దగ్గర నేను రెండున్నర కోట్లు అప్పు తీసుకున్నాను దాని కింద ఇల్లు రాసి ఇచ్చేసాను అంటే ప్రాపర్టీ పోయినట్టే కదా రైట్ ఇప్పుడు ఆవిడ ఈయన ఒకటే కదా కాబట్టి పోయినట్టే పోయింది ఉన్నది ఉండదు వాళ్ళ దగ్గరే ఉంది ఇది ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా కాకపోతే ఏంటంటే దీని మీద మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేటువంటిది కూడా వాళ్ళకి ఇంకా ఓవర్ యాక్షన్ చేయడానికి మనకి పనికి వస్తుంది దీనికి ఎకనైనా తొందరలో ఫుల్ స్టాప్ పడాలని రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఇప్పుడు విజయవాడ వరదలతో అల్లాడిపోతున్నారు అలాంటి సందర్భంలో కూడా మీడియా దీనికి కావాల్సినంత ఫోకస్ తర్వాత ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే అది అంత అవసరం లేదు అనేటువంటిది నా భావన ఇప్పటికైనా సరే వాళ్ళు విఘ్నతో ప్రవర్తించింది ఎందుకంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకి సేఫ్ అయిపోయింది దుబాడ శ్రీనివాసరావుకిను ఆవిడికి ఇకనైనా వీళ్ళు దాన్ని వేరే రకంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది కానీ ఇలా బజార్ను పట్టడం అనేటువంటిది మాత్రం ఎవరికి మంచిది కాదు